తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం సతీ రామకృష్ణారెడ్డిని వరించడం సమర్థతకు పట్టం కట్టడమని ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన సతీ రామకృష్ణారెడ్డి రాంబాబును స్థానిక వీరుల్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సతీ వెంకటరామారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవ పట్ల యువతకు మార్గనిర్దేశకత్వం చేస్తూ సుమారు దశాబ్ద కాలంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా అనేక మంది ప్రాణాలు నిలబడడంతో పాటు తోటి వారికి మార్గదర్శకంగా రాంబాబు నిలుస్తారని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాంబాబు సేవలను గుర్తించి ఇప్పటికీ ఆయనను రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ గా మన సత్య రామకృష్ణాడి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండలం కన్వీనర్గా మరి నియమించబడినందుకు, అదేవిధంగా గతంలోనే రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఆయన నియమించబడ్డారు. మరి ఆ సందర్భంగా ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి మన వీరేళ్ళమ్మ సన్నిధిలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరేళ్ళమ్మ కమిటీ సభ్యులకు, అదేవిధంగా సత్సంగ సభ్యులకు, వీరేళ్ళమ్మ భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజున రామకృష్ణాడి గారు చాలా అదృష్టవంతులు. ఏం చేద్దంటే ఆయన మరి మండల కన్వీనర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి సన్నిధిలోనే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు అవ్వడం నిజంగా ఆయన అదృష్టవంతులు. అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరి ఆయన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, దానికి అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 12 సంవత్సరాల నుంచి కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది మరి పేషెంట్లకు బ్లడ్ ఎప్పుడూ కూడా మరి అవసరం, దానికి సరైన అవకాశం లేక చాలామంది పేషెంట్లు కూడా చనిపోవడం కూడా జరుగుతుంటుంది. ఆ టైంలో బ్లడ్ అవసరం, మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆ బ్లడ్ ఆ టైంలో దొరకదు. మరి అటువంటి ఈ తరుణంలో రాంబాబు గారు తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలు పార్టీలు చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి కంటే కూడా ముఖ్యంగా ప్రాణాపాయ స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్లను రక్షించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 100 నుంచి 125 మంది వరకు కూడా బ్లడ్ మరి సీసాలు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన పుట్టినరోజు సందర్భంగా అది మరి జిల్లాలో ఎంతోమందికి ప్రాణాలను బ్లడ్ అవసరం అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి అది ఉపయోగపడుతుంది. మరి అటువంటి సేవా గుణాలు కలిగినటువంటి రామకృష్ణారెడ్డి గారికి ఈ రోజున ఈ సన్మానం, అదేవిధంగా ఈ పదవి కూడా అన్ని రకాలుగా కూడా పూర్తి అర్హత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున మన రాంబాబు గారికి వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్గా పదవి ఇచ్చినందుకు మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రాంబాబు గురించి మీకు డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పే ఉన్నారు. రాంబాబు గారు, అలాగే మురళి, అలాగే చెర్ల వీరరాఘవరెడ్డి గారు డాక్టర్ గారు కొలువులో చాలా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించి వాళ్ళని అందరినీ కూడా వేసుకున్నారు. చాలా సంతోషం అండి. అది మరి మరిన్ని సేవలు అందిస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఇదిగా డాక్టర్ గారు అన్నట్టు అమ్మ సన్నిధిలో చిరు సత్కారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అతనికి మనసు తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా వీర్లం కమిటీ వారు, అలాగే సత్సంగం సభ్యులు కూడా మా మిత్రుడు రామకృష్ణారెడ్డికి, ఎందుకంటే అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి, ఈరోజు గతంలో ఇప్పుడు కంటిన్యూ చేస్తూ బ్లడ్ బ్యాంక్ రాంబాబుగా పిలువబడేటటువంటి రామకృష్ణారెడ్డి గారు ఆయన యొక్క పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మన డాక్టర్ గారు, అదేవిధంగా అప్పుడు మండల కన్వీనర్గా ఇవాళ ఒక సమర్థవంతమైన ఈరోజు తనకి గుర్తింపు ఇచ్చి మండల కన్వీనర్ చేయడం అంటే
నిజంగా ఈరోజు కేడర్ అందరిలోనూ కూడా వైఎస్ఆర్సీపీ కేడర్లో కానీ అలాగే అనపర్తి మండల ప్రజానీకంలో కానీ చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి మరింత బాధ్యత పెరిగినటువంటి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి మండలంలో అనపర్తి టౌన్ను కలుపుకుని గతంలో అమ్మ దయతో మనకి రాష్ట్రంలోనే నాలుగో వ్యక్తిగా మన డాక్టర్ గారికి మెజార్టీ రావడం జరిగింది. ఆ నాలుగో వ్యక్తిని రెండో వ్యక్తిగానే ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత రెండో నాయకుడిగా మెజార్టీ వచ్చేటట్టు రామకృష్ణారెడ్డి గారు అందరినీ కలుపుకుని పోతూ మీరు మీ సత్తా నిరూపించి ఈ మండలంలో మంచి మెజార్టీ తీసుకురావడానికి అందరి సహకారం తీసుకుంటూ అందరినీ కలుపుకుని పోతూ మీ యొక్క పదవికి న్యాయం చేయాలని అలాగే ఆ దేవుడు మీ యొక్క ప్రయత్నంలో ఆ దేవుడు ఆ అమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు నిజంగా డాక్టర్ గారు అన్నట్టు అమ్మ సన్నిధిలో చిరు సత్కారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అతనికి మనసు తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా వీర్లం కమిటీ వారు అలాగే సత్సంగం సభ్యులు కూడా మా మిత్రుడు రామకృష్ణారెడ్డికి ఎందుకంటే అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఈరోజు గతంలో ఇప్పుడు కంటిన్యూ చేస్తూ బ్లడ్ బ్యాంక్ రాంబాబుగా పిలువబడేటటువంటి రామకృష్ణారెడ్డి గారు ఆయన యొక్క పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మన డాక్టర్ గారు అదే విధంగా ఇప్పుడు మండల కన్వీనర్గా ఇవాళ ఒక సమర్థవంతమైన ఈరోజు తనకి గుర్తింపు ఇచ్చి మండల కన్వీనర్ చేయడం అంటే నిజంగా ఈరోజు కేడర్ అందరిలోనూ కూడా వైఎస్ఆర్సీపీ కేడర్లో కానీ అలాగే అనపర్తి మండల ప్రజానీకంలో కానీ చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి మరింత బాధ్యత పెరిగినటువంటి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి మండలంలో అనపర్తి టౌన్ను కలుపుకుని గతంలో అమ్మ దయతో మనకి రాష్ట్రంలోనే నాలుగో వ్యక్తిగా మన డాక్టర్ గారికి మెజార్టీ రావడం జరిగింది. ఆ నాలుగో వ్యక్తిని రెండో వ్యక్తిగానే ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత రెండో నాయకుడిగా మెజార్టీ వచ్చేటట్టు రామకృష్ణారెడ్డి గారు అందరినీ కలుపుకుని పోతూ మీరు మీ సత్తా నిరూపించి ఈ మండలంలో మంచి మెజార్టీ తీసుకురావడానికి అందరి సహకారం తీసుకుంటూ అందరినీ కలుపుకుని పోతూ మీ యొక్క పదవికి న్యాయం చేయాలని అలాగే ఆ దేవుడు మీ యొక్క ప్రయత్నంలో ఆ దేవుడు ఆ అమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు